ఫ్రీడమ్ ఫిజికలీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ కొలెస్ట్రాల్ ని శుభ్రం చేసేందుకు ప్రతిరోజు వాడండి ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్. వెల్కమ్ టు మామ్స్ కిచెన్. ఇవాళ నేను రెగ్యులర్గా చేసే సింపుల్ ఈజీ వంకాయ మసాలా కూర చేసుకుందామండి. టమాటా మసాలా ఇది అన్నంలోకి బాగుంటుంది, జీరా రైస్ లాంటివి బిర్యానీ లాంటివి బాగుంటుంది, బగారా రైస్లోకి బాగుంటుంది, రొట్టెల్లోకి ఎక్సలెంట్గా ఉంటుంది. వంకాయని బాగా ఉడకనివ్వాలంతే. చాలా సింపుల్ ఈజీయే. ఎవరికి కావాల్సిన ఇంగ్రీడియంట్ వాళ్ళు వేసుకోవచ్చు. నేను అల్లం వెల్లుల్లి వేయనండి ఇందులో, ఉల్లిపాయలు మాత్రం వేస్తా. ఒకవేళ మీ ఛాయిస్ అదైతే అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు. పచ్చివి అంటే పచ్చి ఉల్లిపాయలు, టమాటాలు, కొంచెం మసాలాలు అంటే ధనియాలు, జీలకర్ర, లవంగము, ఏలకాయ, దాల్చిన చెక్క, ఈ మూడింటిని పచ్చివి గ్రైండ్ చేసి వేయించుకోవచ్చు. అయితే చాలా చిటచిటలాడి అంత పొయ్యంత పడుతుందండి, అది చాలా విసుగ్గా ఉంటుంది. మొదట్లో అలాగే చేసేదాన్ని, ఇప్పుడు మెథడ్ మార్చుకున్నాను. కొంచెం వీటిని వేయించేసి గ్రైండ్ చేసి కనుక వేసుకుంటే కూర తొందరగా అయిపోతుంది, పచ్చివాసన తొందరగా పోతుంది, ఈజీగా ఉంటుంది. ఒక చిన్న ప్యాన్లో ఓ స్పూన్ నూనె వేయండి. మనం ఉల్లిపాయ ముక్కలు వేగాలన్నమాట. ఒక హాఫ్ టీ స్పూను జీలకర్ర, ఓ స్పూన్ ధనియాలు, దీంతో పాటుగా ఇంత ఇంత మాత్రమే దాల్చిన చెక్క, తర్వాత ఒక ఏలక్కాయ లేదు రెండు వేద్దాము, రెండు లవంగాలు జస్ట్ దీన్ని వేయిద్దాం. ఇది నేను పొడిగా చేయనండి, దీంట్లోనే ఉల్లిపాయలు టమాటాలు వేసేస్తాను. బాగుంటుంది, కొంచెం మన మిక్సీ బాగుండాలి అంతేనమాట. దీంట్లో ఏంటంటే కరివేపాకు మస్ట్ అండ్ షుడ్గా వేసుకోవాలండి, భలే బాగుంటుంది వాసన. ఒక ఉల్లిపాయ, మాకు చిన్న ముక్కలు తరిగారు కానీ అంత చిన్నలు తరుక్కోక్కర్లేదు, పర్వాలేదు కాస్త పెద్దవి తరిగిన మీ ఛాయిస్ అండి. మరి కాస్త ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు. మనం ఒక పావు కిలోకి చేస్తున్నాం అనుకోండి కాయలు, ఒక పెద్ద ఉల్లిపాయ సరిపోతుంది. ఉల్లిపాయ కొంచెం వేగగానే ఒక చిటికెడు పసుపు వేయండి, తర్వాత రెండు టమాటాలు వేసేసేయండి. అంటే ఉల్లిపాయ తక్కువే, టమాటాలు కొంచెం ఎక్కువ అన్నమాట. కూరలోకి మనకు కావాల్సిన రంగు, పులుపు, రుచి కూడా టమాటాది, దీనికి బేస్ ఉల్లిపాయ అన్నమాట. ఈ ముక్కలకి సరిపడా ఉప్పు వేసేసేయండి. ఉప్పు వేస్తే ఏమవుతుందంటే ఉల్లిపాయ తొందరగా వేగిపోతుంది, టమాటాలో ఉన్న నీరు వదిలేసి చెక్కమని తొందరగా ఉడికిపోతుంది. వేసేయటం ఓసారి కదిపి ఒక 5 నుంచి 7 నిమిషాల పాటు మగ్గనివ్వండి మూత పెట్టి. మన ఉల్లిపాయ టమాటా వేగిపోయిందండి, కొద్దిగా చల్లారనిచ్చి మిక్సీలో గ్రైండ్ చేసేద్దాము. దీని మీదకి కొంచెం కొత్తిమీర వేసుకోవటం, వంకాయల్లో పెట్టుకోవటం, కాయలు చక్కగా మనం ఇవి వేయిస్తాం కదా గుత్తొంకాయ ఎట్లా వేపిస్తాము అట్లా వేయించేస్తే గ్రేవీ ఉంటుంది. జనరల్గా మనం ఏం చేస్తామంటే పల్లీలు కానీ నువ్వులు కానీ అట్లా వేసుకుంటాం కదా, నేను దీనికి 4 జీడిపప్పులు యాడ్ చేసి గ్రైండ్ చేస్తానండి అంతే. మెత్తగా గ్రైండ్ చేసిన ఈ మనం ఉల్లిపాయ టమాటా ముద్దలో సరిపడా కారం, మిక్సీలో వేసేస్తే ఏంటంటే బాగా చక్కగా ఈవెన్గా కలిసిపోతుంది, ఇదే మనకి గ్రేవీకి కూరలోకి కూడా వస్తుంది. సో కారం వేద్దాం, ఇంకొంచెం ఉప్పు కూడా వేసుకోవచ్చు. రుచి చూడండి, ఎలాగ ఉల్లిపాయలు వేసినవి మనం దేవుడికి దానికి పెట్టం కదా, లేదా అలవాటైతే ఉప్పు సరిపడా వేసేస్తాం. ఉప్పు వేస్తాను, దీంట్లోకి ఏంటంటే కొంచెం ఓ గుప్పెడు ధారాళంగా కొత్తిమీర కట్ చేసి వేసేసి ఒకసారి అలాగా గ్రైండ్ చేస్తే కొంచెం కొత్తిమీర భావకంగా కనపడుతుంది, తర్వాత ఏమో మొత్తం కలిసిపోయి ఉడుకుతుంది. కొత్తిమీర ఉడికిన రుచి బాగా డిఫరెంట్గా ఉంటుంది. దీన్ని గ్రైండ్ చేసేసి వంకాయల్లో పెట్టేసేద్దాం. కూర ముద్ద సిద్ధంగా ఉందండి. వంకాయలు కొంచెం తొడిమలు కాస్త పొట్టివి చేయటం 4 పక్షాలు చేస్తే మనకేంటంటే ఈజీగా ఉడికిపోతుంది. కొంచెం పెద్దవైతే 6 కూడా చేయొచ్చు. 6 చేస్తే ఏంటంటే లోపలికి బాగా వెళ్తుంది. ఇక ఇలా గుత్తిగా తరిగేసుకోవటము. మీరు నేను నీటిలో వేయటం లేదు, ఎందుకంటే నేను ఇలా స్టవ్ వెలిగించి గబగబా వేసేస్తా కాబట్టి. వంకాయలని ఎప్పుడు కూడా నీళ్ళల్లో వేసి పెట్టుకుంటే చేదెక్కిపోకుండా ఉంటాయి. నీళ్ళల్లో ఒక చిటికెడు ఉప్పు వేయండి, పసుపు కూడా వేసుకోవచ్చు మీ అలవాటును బట్టి, లేకపోయినా పర్వాలేదు. నీళ్ళల్లో వేయటం,
ముక్కలు కాయలు తరుక్కునేదాకా. మనం ఒక కిలో తరిగితే అంత టైం పడుతుంది, మన దగ్గర ఉండవే పావు కిలో, 2 నిమిషాల్లో అయిపోతుంది కదా. అందుకని కాయల్లో అన్నిట్లలో ఇలా పక్షాలు చేసాం కదా, ఈ ముద్దని ఇందులో పెట్టేద్దాము. స్టవ్ వెలిగించుకోవటం, ఒక మందపాటి మూకుడు, కొంచెం నూనె వంకాయ కూరకి మరి కాస్త నూనె పడుతుందండి. దీనికి కొంచెం నూనె వేస్తే ఆయిల్ బయటకు వస్తే కూర నిలవ ఉంటుంది. ఇవాళ చేసామనుకోండి రేపు పొద్దుటి దాకా చక్కగా ఉంటుంది. రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మిగిలిన ఏ రొట్టెల్లోకో జొన్న రొట్టెలోకి ఎలా నలుచుకుని తినేసేయచ్చు. బా అంటే బాగుంటుంది. నూనె వేయకుండా మనం నీటితోటే ఉడికిచ్చామనుకోండి నిలవ అస్సలు ఉండదు. నూనె కాగిపోయింది, వంకాయల్ని ఒక్కొక్కటి ఇందులో పెట్టేద్దాం. కొంచెం గ్రేవీ మసాలాని ముద్దని అట్టి పెట్టుకోవాలి మనం, ఏంటంటే పైన వేయటం కోసం. ఇది ఆల్రెడీ ఈ ముద్దని మనం వేయించిన ముద్దే కాబట్టి ఇది వేగడానికి ఎక్కువ సమయం పట్టదు. వంకాయలు మగ్గడం మాత్రమే మనం చూసుకోవాలన్నమాట. మరీ పెద్దకాయ అయితే ఇట్లా 6 పక్షాలు కోయండి, వెనకదాకా కోసేస్తే చక్కగా మగ్గిపోతుంది. కాయలుకి మూత పెట్టేద్దాము. ఓవైపు కాలిన తర్వాత మళ్ళీ 2వసారి వెనక్కి టర్న్ చేస్తాం, వాటిని తిప్పి అప్పుడు మిగిలిన మసాలా ముద్దని కూరలో వేద్దాం. కాయలు మగ్గినట్టు కనిపిస్తున్నాయండి. వీటన్నిటినీ కొంచెం జాగ్రత్తగా అటు ఇటు తిప్పేద్దాము, పైకి కిందకి అన్నమాట. 2 పక్కన కూడా వేగిన తర్వాత ఈ మిగిలిన మసాలా ముద్దని ఇందులో వేద్దాం. కాస్త గుర్తుగా తిప్పండి, మనకు తెలుస్తుంది కదా వేగింది ఏ సైడు వేగంది ఏ సైడు అని. అవన్నీ కొంచెం అలవాటైతే వస్తాయి. నేను కొంచెం ఇవాళ నూనె ఎక్కువే వేశానండి, 1 స్పూన్ తగ్గించవచ్చు ఇందులో. ముక్కలు బ్రహ్మాండంగా మగ్గిపోయినాయండి. ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం గ్రేవీ ఉంచుకున్నాం కదా, ఇది దీని మీద వేసేద్దాం. మీకు ఈ కూర లూజ్గా కావాలి అంటే దీన్ని కొంచెం పల్చం చేసి పోసుకోవాలి. అన్నంలోకి అయితే ఇలాగే కొంచెం చిక్కగా ఉంటే సరిపోతుంది కదా. రొట్టెల్లోకి కావాలంటే మాత్రం మనం ఏం చేయాలి, దాన్ని కాసిన మరి కాసిన నీళ్ళు పోసి ఒకసారి గ్రైండ్ చేసేసి ఆ నీళ్ళు పోసేస్తే లూజ్గా వస్తుంది. మన అవసరాన్ని బట్టి చేసుకోవటమే. ఇది పచ్చి ఉల్లిపాయ కనుక అయితే, టమాటా పచ్చిది అయితే కిందంతా అతుక్కుపోతుందండి. ఎంతసేపు దాన్ని కదపాలి, ఈ కాయలు డిస్టర్బ్ అయిపోతాయి. అందుకని మనం వేయించి వేసుకున్నాం కదా, ఇంకా అడుగును అంటుకోదు. కొంచెం నలకంతే అంటుతుంది, పర్వాలేదు. అది ఒక 5 నిమిషాలు ఈ మసాలా కూడా వేసిన తర్వాత మగ్గనించి దింపేసుకోవటం, వడ్డించేయటం. మూత తీసి చూద్దాం మన కూర ఎలా వచ్చిందో. ఓ, బ్రహ్మాండంగా వచ్చింది. మొత్తం వేసిన ఆయిల్ దాదాపుగా పైకి వచ్చేసిందండి. మీ అలవాటును బట్టి కొంచెం నూనె పైకి కిందకి చేయండి అంతే. మన కూర రెడీ అయిపోయిందండి. కొంచెం ఈ వేడివేడి కూర మీద కొద్దిగా కొత్తిమీర చల్లి ఎంచక్క డైనింగ్ టేబుల్ మీద, లేకపోతే మనం భోజనాలు ఎక్కడ చేస్తామో అక్కడ పెట్టేయండి. కూర రెడీ అయిపోయింది. ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం సుమన్ టీవీ మామ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.